డోల్కర్కో ధోనీలకో అవకాశాలు ఉన్నాయి కానీ ఇట్లాంటి వాళ్ళకి ప్రచారం పరంగా అడ్వర్టైజ్మెంట్ల పరంగా ఏముంటుంది ఇన్కమ్? ఒకటి ఇక్కడ ఏదో అకాడమీ పెట్టాలనుకుంటున్నాడని, నెంబర్ వన్ విశాఖలో ప్లేస్ ఒకటి, దానికి ఇతని అవసరాన్ని ప్రభుత్వంగా క్యాష్ చేసుకునే ప్రయత్నం లేకపోతే కమర్షియల్కి క్యాష్ చేసుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు. ఎట్లాగా వైజాగ్ వారియర్స్ అనో ఏదో జట్టు తెచ్చాడట ఐపీఎల్, దానికి అంబటరాయుడికి ఆల్రెడీ చెన్నై సూపర్ కింగ్స్ తో డీలింగ్స్ ఉన్నాయి కాబట్టి చెన్నై సూపర్ కింగ్స్ యజమాని కుమార్తె వచ్చింది మరుసటి రోజు. ఇక్కడ వాళ్ళ ద్వారా ముందు క్రీడా ప్రమోషన్కి ఎట్లా అనేది ప్లాన్ చేసి ట్రైనింగ్లో ఇప్పించి నెక్స్ట్ ఫేజ్లో ఒక క్రికెట్ జట్టు ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈయన ఉద్దేశం రాజకీయ ఉద్దేశంతో వచ్చి ఉండొచ్చు కానీ అంబటరాయుడు, దానికంటే ఇతని ద్వారా క్రీడా ప్రమోషన్ కోసం క్రికెట్ ప్రమోషన్కి ఆంధ్రాని ఎలా అన్నటువంటి స్కెచ్ చేసుకొస్తున్న బిజినెస్ మెన్ జగన్మోహన్ రెడ్డి. అంతేనా, ఈయనకి ఏదో ఎంపీసీకి సీట్ ఇస్తారు అనేది? ఎవరు దొరకకపోతే ఇవ్వచ్చునేమో, నష్టమేం లేదు కదా. ఇప్పుడు విజయవాడ గుంటూరుకి ఇంతవరకు సరైన క్యాండిడేట్ దొరకలా, విజయవాడకి పీవీపీ, ఆయన మళ్ళీ తన బిజినెస్లు తను చూసుకుంటున్నాడు. ఈ మధ్యన మళ్ళీ కొడాల నాని మీద రెండు స్టేట్మెంట్లు వేయించుకుంటూ వస్తున్నారు, అది కూడా కొడాల నాని వైసీపీలోకి వస్తాడని ప్రచారం జరుగుతున్నారు. వేళ వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు కొడాల నానితో కాంటాక్ట్లు బాగుంటున్నారు, మేఘతోలు లేకపోతే అతను వసంత కృష్ణ ప్రసాద్ ఇట్లాగ ఒక్కొక్కళ్ళు ఈయనతో టచ్లో ఉంటున్నారు కాబట్టి దాన్ని కవర్ చేసుకోవడానికి అంటే ఈయన వచ్చేస్తాడని ప్రచారం జరుగుతుంది. ఆయనైతే నేను పోవట్లేదు కానీ చంద్రబాబు నాయుడు ఎవరికి నాకు ఇస్తే చేస్తా లేకపోతే లేదని చెప్తున్నాడు. ఇండిపెండెంట్ గానే చేయాలని అయితే ఉంది. తెలుగుదేశం పార్టీలో వాళ్ళందరూ ఉండగా గెలవను అనేది నమ్మకం తనకి, బుద్ధ బుద్ధాయం కన్నా దేవి నేను ఉమా